మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వంటింటి మహారాణి కాంటెస్ట్ అంటే జీ తెలుగు ప్రోగ్రాంలో నేను రకరకాల వంటలు వారేవా వంటల ప్రోగ్రాం ద్వారా చేస్తూ, అయితే మాలాంటి షెఫ్స్ మేము వంటలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాము మంచిగా ఇలా టీవీ ద్వారా అలా. కానీ నిజమైన మంచి మంచి అమృతం అమోఘమైన వంటలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఆ వంటలు కూడా మనం మన ప్రేక్షకులకి పరిచయం చేయాలి, ఈ వంటల్ని కూడా హోటళ్ళల్లో పరిచయం చేయాలి అనేసి మరి ఈరోజు వంటింటి మహారాణి కాంటెస్ట్ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాళ్ళు కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేసి ఎన్నో సిటీస్లో మనము ఖమ్మము, వరంగల్, విజయవాడ, వైజాగ్ ఇలా ప్రతి సిటీన ఇలా కండక్ట్ చేసి అందులో వంటింటి మహారాణి సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మన టీవీ ప్రోగ్రాముల ద్వారా కూడా వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు వంటింటి మహారాణి కాంటెస్ట్ చేస్తున్నాము. మరి మీరు చూస్తూనే ఉన్నారు, కొన్ని వందల మంది ఈరోజు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మా షెఫ్ యాదగిరి గారు, హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ అంటే షెఫ్స్ సంఘానికి అంత ఫౌండరు అండ్ సెక్రటరీ కూడా, ఏంటంటే ఎన్నో రకాల వంటలు ఈ కాలం మర్చిపోతున్నారు, ఈ పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు వచ్చేసి. కానీ నిజమైన అద్భుతమైన వంటలు మన అమ్మమ్మలు అవి చేసే వంటలు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు. చాలా రకరకాల వంటలు వీళ్ళు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ మన తెలుగు వాళ్ళు అమెరికాలో ఎక్కడన్నా ఉండి వాళ్ళందరికీ కూడా ఈ వంటలు పరిచయం చేస్తాం. మరి ఈరోజు వంటింటి మహారాణి ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ గోల్డ్ ఫెస్ట్ ఆ ప్రోగ్రామ్ తరఫున చేసే ఈ కాంటెస్ట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఉన్నాయి. అంటే మనం మేము షెఫ్లుగా ఎన్నో రకాల నూనెలు వాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మన వరల్డ్ వైడ్గా చాలా పాపులర్ అయిపోయింది. మన న్యాచురల్ సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా 6, వైటమిన్ ఏ, డిఇ ఇవన్నీ ఉండడం వల్ల ముఖ్యంగా ఇప్పుడు మనకు అందరికీ తెలుసు బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఒక మంచి నూనె ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా న్యాచురల్ వే ఆఫ్ లైఫ్ అనేది కూడా ప్రమోట్ చేస్తున్నాం. అంటే చాలామంది లావెక్కిపోయి అలా ఉన్నవాళ్ళకి కూడా ఒక లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అలా ఉండడం వల్ల హెల్తీగా ఉంటాం. మేము షెఫ్లము, రోజు చాలా తింటాం, అయినా కానీ కొంచెం వ్యాయామం చేస్తూ హెల్తీగా ఉంటాం. ఇది మేమంతా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే మా షెఫ్స్ అందరూ హెల్తీ చైల్డ్ హెల్తీ ఫ్యూచర్ అనే కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నాం. మరి ఈ ప్రోగ్రామ్ చేస్తున్న న్యాచురల్ రిఫైన్స్ అన్వర్ వాళ్ళకి నా కృతజ్ఞతలు.